హలో ఆల్ అందరికీ నమస్కారం నాకు ఒక స్టూడెంట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు సార్ టెట్ పోస్ట్ పోన్ అవుతుందని చాలా యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు సార్ అది నిజమేనా అని సో పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవండి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో దేన్ని ఫాలో అవుతున్నారో తెలియదు కానీ సో వితౌట్ సోర్స్ ఏదేదో చెప్తూ ఉంటారు బట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు మనకు ఎటువంటి అప్షట్ న్యూస్ కూడా లేదు ఓకేనా దాన్ని అంటే టెట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది యాక్చువల్గా టెట్ ఇప్పటికీ అయిపోవాల్సింది మీరు టైం అడిగారు కాబట్టి టెట్ కొంచెం లేట్ అయింది అక్టోబర్లో కండక్ట్ చేస్తున్నారన్నమాట ఒకవేళ మీరు అడగకపోయింటే ఉంటే ఇప్పటికి టెట్ అయిపోయేది డిఎస్సి ప్రాసెస్ కూడా జరిగి ఉండేది ఓకేనా సో అభ్యర్థులు ఎవరైతే టైం కావాలి మాకు మినిమం త్రీ మంత్స్ అయినా కావాలి టెట్కి త్రీ మంత్స్ డిఎస్కి త్రీ మంత్స్ అంటే ఇలా టైం జరిగింది లేదంటే ఇప్పటికి డిఎస్సి ప్రాసెస్ కూడా జరుగుతూ ఉండేది ఓకేనా సో కాబట్టి టెట్ పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందని మైండ్లో నుంచి తీసేయండి ఇంకా ఎగ్జామ్కి మీకు ట్వంటీ డేస్ టైం ఉంది ఓకేనా ట్వంటీ ట్వంటీ టూ డేస్ అట్లా టైం ఉంది కొందరికి లేట్గా జరిగితే ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా టైం ఉంది ఈ ట్వంటీ ఫైవ్ డేస్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఫస్ట్ ప్లాన్ చేసుకోండి ఆల్మోస్ట్ గత చాలామంది టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్ వచ్చిందో కొంతమంది ఆ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అంటే టూ మంత్స్ నుంచి సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి సో అనేది ఇక్కడ నేను చెప్తున్నాను సో యాక్చువల్గా ప్రీవియస్ టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే వాళ్ళకి నో డౌట్ అండి వాళ్ళు ఇప్పటికీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ సిలబస్ కంప్లీట్ చేసేసి సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇట్లా చూసుకొని ఏదైనా టాపిక్ డౌట్ ఉన్న టాపిక్స్ ఇట్లా చూసుకొని రివిజన్ చేస్తూ ఉంటారు ఎవరైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నారో కోచింగ్లలో ఉన్నారో వాళ్ళు ఇంకా కోచింగ్లు వింటూ ఇంకా సిలబస్ పూర్తి కాక కొంతమంది ఇట్లు ఉన్నారనమాట సో కాబట్టి ఈ పాటికి మీకు సిలబస్ పూర్తి కాకపోతే కనీసం ఒక టెన్ డేస్ లోపైన పూర్తి చేసేయండి టెన్ డేస్ లోపైన పూర్తి చేసి చేసేయండి మిగిలిన టెన్ డేస్ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఎక్కడైతే ఆన్సర్స్ రాంగ్ చేస్తున్నారో అక్కడ ఆన్సర్ రాంగ్ చేస్తున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని మళ్ళీ చదవండి ఇట్లా మీరు చేయాలి ఇట్లా చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది సార్ తప్పులు అయిపోతున్నాయి మాకు భయం వేస్తుంది సార్ అని అనుకోవచ్చు ఎప్పుడైతే మీరు రాంగ్ చేస్తున్నారో అప్పుడే మీకు ఇంకా మార్క్స్ పెంచుకోవడానికి అవకాశం ఎందుకంటే ఇదే రాంగ్ మీరు టెట్లో చేసి ఉంటే మార్క్ పోయేది ఓకేనా సో ఇప్పుడు రాంగ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు అంతే కదా సో ఎప్పుడైతే మీరు రాంగ్ చేస్తున్నారో దాన్ని ఇంకా తెలుసుకుంటున్నారు ఆ విషయం అది ఇంకా గుర్తుంటుంది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అదే వస్తే కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు ఓకేనా సో అన్నీ కరెక్ట్ చేస్తున్నారని సమ్మర్పడిపోకండి కరెక్ట్ చేస్తున్నా కూడా ఒకసారి మనం గెస్సింగ్తో కరెక్ట్ చేస్తుంటాం కాబట్టి గెస్సింగ్తో కరెక్ట్ చేస్తున్నవి ఏది అనేది ఆ టాపిక్ ఇంకోసారి చదవాలన్నమాట ఇది నేను గెస్సింగ్తో పెట్టాను సో ఒకసారి చూసుకుందామని ఇంకోసారి చూసుకోవాలి ఇట్లా మీరు ప్రిపేర్ అవ్వాలి నేను టెట్ టెట్ ఇంగ్లీష్ మాత్రమే చెప్పట్లేదు అన్ని సబ్జెక్ట్ చెప్తున్నాను సో నాకు కూడా సార్ టెట్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పండి సార్ అని మెసేజ్ కూడా చేశారు చాలామంది సో టెట్ ఇంగ్లీష్ అని కాదండి ఏ సబ్జెక్ట్ ఉన్నా ఇదే ఫాలో అవ్వండి ఇంగ్లీష్ అయితే నేను ఏం చెప్తున్నాను టెక్స్ట్ బుక్ గ్రామర్ని బాగా చూడండి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి లేదంటే మనం మన యాప్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా పోస్ట్ చేస్తున్నాం ప్రీవియస్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాం ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ జూన్ జూలై నుంచి మనం క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నామండి చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట టెస్ట్ సిరీస్ యాప్ ఉంది మన యాప్ లర్నవీ శ్రీరామ్ యాప్లో టెస్ట్ సిరీస్ అనే ఒక కోర్స్ ఉంది ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ దాంట్లో టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా అంటే మీరు ఆ క్వశ్చన్స్ అన్ని ఆ టెస్ట్ సిరీస్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు టెక్స్ట్ బుక్స్ సిలబస్ కంప్లీట్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందండి అన్ని సబ్జెక్ట్ కాదు మీకు అన్ని సబ్జెక్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో అన్ని స అన్ని సబ్జెక్టులు డైలీ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లింక్ కూడా ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంకా కోర్సెస్ ఎవరైనా తీసుకొని అయితే తీసుకోండి కోర్సెస్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అదేవిధంగా అడిషనల్ ఏవైనా టాపిక్ ఏవైనా ఉన్నా కూడా నేను అక్కడ చెప్తున్నాను అనమాట సో చాలామంది కోర్సెస్ తీసుకున్నారు అందరూ క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి సిలబస్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ టూ త్రీ డేస్లో పూర్తవుతుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్ టాపిక్ చెప్తున్నాను అనమాట టెక్స్ట్ బుక్ కంటెంట్ చెప్తున్నాను కాబట్టి పూర్తవుతుంది ఓకేనా సో ఇది నేను చెప్పదలుచుకోండి టెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ అవ్వదు మీరు ప్రాక్ ఎవరైతే సిలబస్ ఇంకా కంప్లీట్ కాని వాళ్ళు టెన్ డేస్లో కంప్లీట్ చేసుకొని ఇంకా మీరు ప్రాక్టీస్ లేదా రివిజన్కి ట్రై చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ